ఇదెవరు పంపించారు చూడు ను చూసావా చూసానన్నయ్య ఆ సావిత్రి సచ్చిందిరా అయ్యా అంటే సావలేదు అంటావేంద్ర అయ్యా ఆ అమ్మాయి మరణించింది అన్నది నీ భ్రమ దైవబలం పుష్కలంగా ఉన్న కుటుంబం వాళ్ళది అమ్మాయి పరిస్థితి ఏంటి తన గురించి వివరాలు ఏమన్నా తెలుసాయా లేదు డాక్టర్ వాగులో పడి కొట్టుకొస్తుంటే దొరికిందని ఆ అడవుల్లో వాళ్ళు కొంతమంది తీసుకొచ్చి జాయిన్ చేశారు జాయిన్ చేశారు ఓకే జాయిన్ చేసిన తర్వాత తన కోసం అంటూ ఎవరు రాలేదుగా లేదు డాక్టర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఇన్ని రోజులైనా కూడా ఈ అమ్మాయి కోసం ఎవరు రాలేదంటే వీళ్ళ వాళ్ళు ఎవరు ఈ అమ్మాయి కోసం ట్రై చేయడం లేదా మనిషి చూస్తే గొప్పింట అమ్మాయి లాగే ఉంది మరి ఈ అమ్మాయి గురించి ఎవరు రాకపోటమే ఆశ్చర్యంగా ఉంది అవును పోలీసులు వచ్చి డీటెయల్స్ తీసుకున్నారా లేదా మీరు చెప్పినట్టే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాం డాక్టర్ కానిస్టేబుల్ ఒకతను వచ్చాడు ఓకే పోలీసులు వచ్చారంటే ఈ పాటికి ఈ అమ్మాయి తరఫున వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి ఉంటారే ఏం ఎంక్వైరీ చేశారు డాక్టర్ వచ్చిన కానిస్టేబుల్ బాగా తాగేసున్నాడు మేం చెప్పింది ఏం విన్నాడో ఏం రాసుకున్నాడో నాకైతే ఏం అర్థం కాలేదు ఆ ఇన్స్పెక్టర్ కి ఎన్నిసార్లు చెప్పినా అతన్ని పంపిస్తారు ఎందుకు కనీసం ఈ అమ్మాయి ఫోటో అయినా ప్రెస్ కి ఇద్దాం అనుకుంటే వాగులో కొట్టుకొని పోవడం వలన మొహమంతా తీవ్రంగా గాయాలయ్యాయి తనని పరిస్థితుల్లో తన వాళ్ళు చూస్తే గుర్తుపట్టడం కష్టమే మరి ఇప్పుడు ఎలా డాక్టర్ మనం చేయగలిగింది మనం చేస్తున్నాం ఇక ఈ అమ్మాయి కళ్ళు తెరిస్తే గాని ఎవరు ఏం జరిగింది ఆ వాగులో ఎలా కొట్టుకొచ్చిందనేది మనకి తెలియదు అయిన వాళ్ళు ఎవరు దగ్గర లేరు కాబట్టి మన వాళ్ళనే కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్పు అలాగే డాక్టర్ నందిని ఒక్కదాని వేళ దేని గురించమ్మా అంతగా ఆలోచిస్తున్నావు అన్నయ్య గురించి అత్తయ్య సత్య గురించా సావిత్రి గురించి సత్య చాలా బాధపడుతున్నాడమ్మా పాపం సావిత్రి గురించి అనుకుంటాను వేళ పాళ లేకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు వదిన గురించి బాధపడుతున్నాడు కానీ ఏ విషయం గురించో బాగా టెన్షన్ పడుతున్నాడు టెన్షన్ పడడానికి ఏముందమ్మా అదే అర్థం కావట్లేదు అత్తయ్య ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో చెప్పకుండా ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్తున్నాడు దాందే ఉందిలేమ్మా సావిత్రి గురించే ఆలోచిస్తూ ఉన్నాడు కాబట్టి పలానా చోట ఉండొచ్చు అనిపించినప్పుడల్లా అలా వెళ్తూ ఉండొచ్చు కదా అన్నయ్య అలా వెళ్లడం కూడా ఫోన్లొచ్చినప్పుడే టెన్షన్గా వెళ్తున్నాడు ఆ ఫోన్లు ఎవరు చేస్తున్నారో ఏంటో తెలియడం లేదత్తయ్య పోలీసులు అదే పనిలో ఉన్నారు కదా వాళ్ళు ఫోన్ చేసి మొన్నెవరూ చనిపోతే మిమ్మల్ని హడావిడి చేసి తీసుకుపోయారు కదా అలాగే కోళ్లు చేస్తే వెళ్తూ ఉండుండొచ్చు
లేదతయ్యా, అన్నయ్యలో ఆ కంగారు టెన్షన్ చూస్తుంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఆ చెప్పడం మర్చిపోయానత్తయ్యా. ఆ చెప్పడం మర్చిపోయాను. కవర్ ఒకటి వచ్చింది, అందులో ఫోటోలున్నాయి కానీ ఆ ఫోటోలో ఉన్న మనిషిని మాత్రం సరిగ్గా కనిపించడం లేదు. ఆ ఫోటోలు ఎవరు పంపించారో ఏంటో అర్థం కావడలేదు అత్తయ్య. అదేంటమ్మా, అలా ఎందుకు పంపిస్తారు? ఆ ఫోటోలు మనం చెరువులో బోటింగ్ చేశాం కదా, అక్కడ తీసినట్టున్నాయి. కాకపోతే ఆ ఫోటోలో ఉంది ఎవరు, ఎందుకు మనకి పంపించారో అర్థం కావడం లేదు. అవునా, మరి విషయం సత్యకు చెప్పలేదా? చెప్పానత్తయ్య. నాకన్నా ముందు అన్నయ్య కూడా కవర్ వచ్చిందంట. నా చేతిలో కవర్ చూసి ముందు టెన్షన్ పడి నేను చూసుకుంటానులే నువ్వు వెళ్ళమ్మా అని పంపించాడు. టెన్షన్ అంటే భార్య కనిపించటం లేదు, చనిపోయిందన్న విషయాన్ని సత్య ఇప్పటికీ నమ్మటం లేదు. ఆ బాధలో, ఏమైంది తెలియని భయంలో అలా టెన్షన్ పడ్డం సహజమే కదమ్మా. దాని గురించా నువ్వంతగా ఆలోచిస్తుంది? సత్య ఆలోచించినా, బాధపడినా, టెన్షన్ పడినా అది ఖచ్చితంగా సావిత్రి గురించే అయ్యుంటుంది. అందులో మాత్రం అనుమానం లేదు. నువ్వేం భయపడకమ్మా. సార్ మీ ఫోన్. ఎవరు మాట్లాడండి సార్. హలో. హాయ్ సత్య, ఏంటి ఫోన్ పంపించానని ఆశ్చర్యపోతున్నావా? నా ఫోన్కే చేయొచ్చుగా. నీ ఫోన్ని పోలీసులు ట్యాప్ చేశారు, అందుకే ఇక నుంచి మనం ఏం మాట్లాడుకున్నా ఈ ఫోన్లోనే మాట్లాడుకుందాం. నా ఫోన్ని ట్యాప్ చేస్తున్నారని నీకెలా తెలుసు? మనం ఎక్కడ కలుస్తామన్నదే మనకి మాత్రమే తెలుసు మిస్టర్ సత్య. అలాంటిది వాళ్ళకెలా తెలిసింది? నీ ఫోన్ ట్యాప్ చేశారు కాబట్టే తెలిసింది. అందుకే ఈ జాగ్రత్త. సరే, ఎక్కడ కలవాలి? ఎక్కడ కలవాలో తెలుసుకునే ముందు నాతో డ్రామాలు ఆడటం తగ్గించో. డ్రామాలా? మరి చెప్పిన అమౌంట్ తీసుకురాకుండా తెచ్చానని చెప్పడం డ్రామాలు కాదా? నేను తీసుకురాలేదని ఎవరు చెప్పారు? నేను తెచ్చాను. నటించింది చాలు. నువ్వు డబ్బులు తీసుకురాలేదని నాకు తెలుసు. డబ్బులు ఇవ్వకుండా ఫోటోలు తీసుకెళ్లిపోదామని ప్లాన్ చేశావా? చచ్చా, అదేం లేదు. చూడు, అడిగింది ఇచ్చావా? నీ ఫోటోలు నీకు వస్తాయి, లేదంటే ఆ ఏసీపీతో పాటు నీ చెల్లెలకు కూడా ఆ ఫోటోలు పంపించాల్సి వస్తుంది. లేదు, నీ డబ్బులు నీకు ఇస్తాను. అలాంటి పని మాత్రం చేయొద్దు. నీ డబ్బులు నా దగ్గర రెడీగా ఉన్నాయి, ఎక్కడ తీసుకురావాలో చెప్పు. తొందరపడకు, ఆ పోలీసుల కన్ను మన మీద పడింది కాబట్టే కొంచెం ఆలోచించి పక్కా ప్లాన్తో కలవాలి. ఎక్కడికి రావాలనేది మళ్ళీ ఫోన్ చేస్తాను. డబ్బులు తీసుకురాకుండా హ్యాండ్ ఇవ్వాలని చూసావా? ఫోటోలు ఏసీపీతో పాటు నీ చెల్లెలి చేతికి వెళతాయి, అది గుర్తుంచుకో. హలో హలో, thank you.
డాక్టర్ డాక్టర్ వాట్ హ్యాపెన్ తనకి స్పృహ వచ్చింది డాక్టర్ ఇస్ ఇట్ నో 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 డోంట్ మూవ్ మీరు కదలకూడదు నేను 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 ఎక్కడున్నాను అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను మీరు సేఫ్గా హాస్పిటల్లోనే ఉన్నారు వాగులో పడి కొట్టుకొస్తుంటే కొంతమంది కొండజాతి వాళ్ళు మిమ్మల్ని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చారు ఇంతకీ అసలు మీరెవరు మీ పేరేంటి ఆ వాగుల్లో ఎలా పడ్డారు చెప్పండి ఎవరు మీరు మీ పేరేంటి పేరు సావిత్రి గుడ్ మీ మెమొరీ ఎక్కడ లాస్ అవుతారో అని మేమెంత భయపడ్డామో మీ వివరాలు చెప్తే మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము ప్రాణంగా ప్రేమించిన మనిషి నా చావు కోరుకుంటే ఇంకెవరికి ఇన్ఫార్మ్ చేస్తాను డాక్టర్ వాట్ ఏంటమ్మా మీరు చెప్పేది ప్రేమించిన వాళ్ళే ప్రాణాలు తీయాలనుకోవడం ఏంటి ఎవరిని నమ్మి ఇంత దూరం వచ్చాను ఎవరి ప్రేమ కోసం ఎన్ని రోజులు తపన పడ్డాను ఆయనే ఆయనే నా ప్రాణాలు తీయాలని చూశారు మై గాడ్ మీరు ఆ వాగులో స్లిప్ అయి పడిపోయారేమో అనుకున్నాము మీ భర్త మిమ్మల్ని నీళ్ళలో పడేలా చేశాడంటే మిమ్మల్ని చంపాలని ప్రయత్నించాడనేగా పోనీ మీ గురించి ఇంకెవరికి చెప్పమంటారో చెప్పండి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు డాక్టర్ ప్రాణాలు తీసేంత కసాయివాడు కాదు నా భర్త నా ప్రాణాలు తీయాలని చూశాడంటే దానికి కారణం తెలుసుకోవాల్సిన బాధ్యత నాదే చూడండి మీ పరిస్థితి మీకు అర్థం కావడం లేదు ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో ఏం చేద్దామని ఇప్పుడున్న పరిస్థితుల్లో నా కష్టం తీర్చుకోవడానికి కష్టపడాల్సింది నేనే కదా డాక్టర్ జరిగిన దానికి కారణం ఎవరో ఏంటో తెలుసుకునే వరకు నా వివరాలు ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు మరి మీకేం ప్రాబ్లం లేదా ఇంతకన్నా పెద్ద ప్రాబ్లం ఏం రాదులేండి సరే మీ ఇష్టం నా కట్లు ఎప్పుడు విప్పుతారు డాక్టర్ వాగులో కొట్టుకురావడం వలన మీ మొహమంతా బాగా గాయాలయ్యాయి కొండవా కదా నీళ్ళల్లో ఉన్న బండరాయి కొట్టుకుని మీ ఫేస్ బాగా డామేజ్ అయింది ఇన్ని గాయాలతో మీరు బ్రతకడమే మిరాకిల్ మీరు స్పృహలోకి వచ్చాక వివరాలు తెలుసుకుని ఫర్దర్ ట్రీట్మెంట్ చేద్దాం అనుకున్నాం మీరు మీ పరిస్థితి చెప్పారు కాబట్టి 2 డేస్లో సర్జరీకి ఏర్పాటు చేసేస్తాము ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకండి డాక్టర్ మెడిసిన్స్ చేంజ్ చేయండి ఓకే డాక్టర్ ప్లీజ్ బి రిలాక్స్ దీన్ని బట్టి అవన్నీ ఆయనే చేసిన ప్రయత్నాలన్నమాట నన్ను చంపాల్సినంత తప్పు నేనేం చేశానని
నన్ను చంపాలని చూడటానికి అంత బలమైన కారణం ఏముంది? కాల్ చేయరా, కాల్ చేయి. హలో హలో, అమౌంట్ రెడీగా ఉంది కదా? ఉంది. మళ్ళీ సొంత తెలివితేటలు ఉపయోగించకుండా ఆ అమౌంట్ తీసుకుని బయలుదేరు. ఎక్కడికి రావాలి? అనంతగిరి వ్యూ పాయింట్ దగ్గర వెయిట్ చేస్తాను. వచ్చాయి. వచ్చేస్తున్నాను. చెప్పింది గుర్తుందిగా, అమౌంట్ తీసుకురాకుండా నాతో గేమ్స్ ఆడాలని చూసావా? ఫోటోలు ఏసీపీకి, నీ చెల్లెలకి వెళ్ళిపోతాయి. అమౌంట్ ఇస్తానంటున్నానుగా. ఇస్తే ఓకే, ఇవ్వకపోతే ఏం జరుగుతుందో చెప్తున్నాను. వచ్చేటప్పుడు చుట్టూ సరౌండ్స్ అంతా అబ్జర్వ్ చేయి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అమౌంట్ నా చేతికి రావాలి. డబ్బులివ్వు, ఫోటోలివ్వు. అది డబ్బని నమ్మకమేముంది? నీ దగ్గర ఫోటోలున్నాయని నమ్మకం ఏముంది? చూపించు.
నా భార్య గురించి ఏమైనా తెలిసిందా? ఎలాంటి క్లూస్ దొరకలేదు. సార్ ప్లీజ్ సార్, ఈ నరకం భరించలేకపోతున్నాను. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా నేనేం నీకు స్వయంగా ఇన్ఫార్మ్ చేస్తాను.